Hi, hello viewers. Welcome to Akasam News. మొత్తానికి మాజీ మంత్రి హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నారంటే ఎందుకు ఆయనకు నోటీసు ఇవ్వబోతున్నారు ఏంటి ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియో చూడండి క్లియర్ గా క్లారిటీగా సూటిగా సుత్ లేకుండా చెప్తాను మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు నీటి పారుదల శాఖ మంత్రిగా వర్క్ చేశారు సో కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై అవకతవకలపై బరిగిన స్కామ్ల గురించి వెంటనే జస్టిస్ వాళ్ళు విచారణ చేస్తున్నారు కదా సో ఇప్పుడు ఇన్ని జూలై రెండో వారంలో పిలిచే ఛాన్స్ ఉందంట అసలు ఎందుకు కాళేశ్వరం ఎందుకు దెబ్బ తిరిగింది ఎవరి లోపం జరిగింది బొట్టు బొట్టు ఖర్చు పెట్టే లెక్క కట్టినా నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కేసీఆర్ లోపం ఉందా మెగా సంస్థలో ఏమైనా లోపం ఉందా లేదా ఈ శాఖలో ఏమైనా లోపం ఉందా దీని గురించి క్లియర్ గా క్లారిటీగా మాకు నివేదిక కావాలని వెంటనే సుప్రీంకోర్టులో కొంతమంది తీర్మానం చేశారు ఎవరైతే కేసు వేశారో వాటి క్లియర్గా అడుగుతున్నారంట సో ఈ క్రమంలో హరీష్ రావు గారు ఏం చెప్పారో ఏ సభకెళ్ళినా కాళేశ్వరం మొదటి ప్రాజెక్టు ఎవరికైనా తగ్గిందంట అది సూర్యాపేట వాసులకి కాళేశ్వరం ఎవరికైనా మొదటి ప్రాజెక్ట్ తగ్గిందండి వరంగల్ వాసులకి కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికైనా తగ్గిందంటే అది జనగామ జిల్లా వాసులకండి ఇలా గప్పాలు కొట్టిన ఈయన ఇప్పుడు నేను మెడకు చుట్టుకుంది చూసావా హరీష్ రావు గారు ఎంత ఎంత ఎగిరారు 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 జీరో స్థానాలు జనాలు తన్ని అవతల వేసారు మిమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు ఈ పోయిన కాకుండా ఇప్పుడు కవిత వెళ్ళింది నెక్స్ట్ నేను హరీష్ రావు వెళ్తారు తర్వాత కేసీఆర్ వెళ్తారు లాస్ట్ కేటీఆర్ వెళ్తాడు జైలు నేను అనుకుంటున్నాను వీళ్ళు అసలు మొన్న వాడు ఎవడో ఒకడు అంటున్నాడు వీళ్ళు చచ్చిన తర్వాత వీళ్ళు సమలు కూడా పదిహేను జైల్లో పెట్టాలంటే అంత పాపం అంత అవినీతి చేశారంట వీళ్ళు అసలు చెప్పులకి బెల్ట్ గతి లేని వాళ్ళు పది లక్షల కోట్లకి ఎలా సంపాదించారంటే అర్థం చేసుకోండి ఎంత స్కామ్ చేశారు ఇప్పుడు చూడండి హరీష్ నోటీసులు వస్తాయా పక్కా వందకు వంద శాతం చేస్తారు ఈ తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం మీద వెంటనే ఫోకస్ చేసి వర్క్ చేస్తుంది కదా ఈ క్రమంలో ఒకవేళ అవుతే ఇప్పుడు ఈయనకు నోటీస్ వచ్చి నోటీసులు ఇచ్చి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట హరీష్ రావు గారు అసలు ఏం జరిగింది అంటే క్లియర్గా క్లారిటీగా చెప్పుకున్నారైతే అది మీ పీకకు చుట్టూ మీ మామకు సపోర్ట్ చేస్తూ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు ప్రమాద ఉచులు అయితే పడతారు కొంచెం వీటిని సమీక్షించి నెక్స్ట్ ఎవరైతే ఆ జస్టిస్ అడుగుతున్నారో ఆయన గా క్లారిటీగా ఇచ్చేయండి ఏం జరిగిందో ఒకవేళ మీరు తప్పు చేయని సమక్షంలో లేదా మీకు శిక్ష అయితే చట్టపరంగా అయితే పడుతున్నాను ఇదైతే గ్యారంటీ చూద్దాం వీళ్ళకి నోటీసులు ఇస్తారో లేదో మరో వీడియోతో కలుద్దాం అంత వరకు ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్